తెలంగాణ రాష్ట్రంలో భారసాకు ప్రత్యామ్నాయం మేమే అని భాజపా ఆ స్థానం కోసం ప్రయత్నం చేస్తుంది. అందులో చాలా చురుగ్గా పవల్ కదుపుతున్నాడు ఇవాల భాజపా స్పోక్ పర్సన్ రాకేష్ రెడ్డి. ఆయన మనతో ఉన్నారు ఇవాల. నమస్తే అండి. నమస్తే. చెప్పండి, ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇవాల రాష్ట్రంలో ప్రజల్ని నమ్మించడానికి? భాజపానే తప్ప ఇంకా ఎవరు లేరు అని చెప్పే ప్రయత్నం చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ మీ చేతిలో కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది, ఎలా వెళ్తున్నారు? ఇవాళ ఉన్న రాజకీయ స్థితిగతులు పరిస్థితులు ఏంటి? ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ప్రతికూలతలు ఉన్నాయి? 9.5 ఏళ్ళ కేసీఆర్ పాలన చేసిన తర్వాత తెలంగాణ ప్రజలు విసిగిపోయింది. మాటలేమో కోటలు, కానీ చేతలు మాత్రం చాలా దారుణం. అనేక హామీలు ఇచ్చాడు, ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. సరే, హామీల సంగతి అటు పక్కన పెడితే పేద ప్రజలకు అందాల్సినటువంటి కనీస అవసరాలు కూడా అందకపోవడం నిజంగా దురదృష్టకరం. ధనిక రాష్ట్రం అన్నారు, చివరికి అప్పుల రాష్ట్రంగా మిగిలిపోయింది. వడ్డీలు కట్టడానికి మళ్ళీ కొత్తగా అప్పులు చేసేటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది. జీతాలు ఇవ్వలేనటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది. సంక్షేమ పథకాలు నిలిచిపోతున్నాయి, అభివృద్ధి ఆగిపోయింది. కనీసము సర్పంచులకు బిల్లులు చెల్లించలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉంటే సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ఇవి జాలవా అసలు ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందని చెప్పడానికి. ప్రజలు విసిగిపోయిండ్రు. కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు, రాష్ట్రంలో మా పోరాటాలు చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ నిజమైనటువంటి ప్రత్యామ్నాయమని ప్రజలు నమ్ముతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి 100% ప్రజలు మార్పుకు సిద్ధమయ్యారు. దానికి తగినట్టుగా భారతీయ జనతా పార్టీ ఇంకా తన యొక్క బలాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం. కానీ ఇవాళ మీరు భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు, ఎక్కడ కూడా కాంగ్రెస్ కాదంటారా, ఎందుకు కాదంటారు? కాంగ్రెస్ ఎట్లా ప్రత్యామ్నాయం అవుతుందని చెప్పండి. 2014 గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో ఉన్నారా? 2018 గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో ఉన్నారా? రేపు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి కొంతమంది ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళు కాంగ్రెస్లో ఉంటారన్న నమ్మకం ఏంది? 60 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తేనే కాంగ్రెస్లో ఉంటారు వాళ్ళు. 60కి కనీసం ఓ 4 5 తక్కువైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండరు. రెడీ ఫర్ సేల్ బోర్డు పెట్టుకుంటారు వాళ్ళు, మెడలో బోర్డు వేసుకొని నిల్చుంటారు, వీఆర్ రెడీ ఫర్ సేల్ అని చెప్పి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గురించి మనకు తెలిసినటువంటి విషయమే, ప్రజలు ఎంతో నమ్మకంతో 2014 వాళ్ళని గెలిపించారు చాలామంది ఎమ్మెల్యేలు, 2018 కూడా గెలిపించింది. ప్రజల పక్షాన పోరాడాల్సింది పోయి వాళ్ళు కేసీఆర్ చేసేటువంటి ఎంగిలి మెతుకులకు ఆశపడి పోయి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ప్రజల యొక్క నమ్మకాన్ని వాళ్ళు నాశనం చేసినారు. కాబట్టి ప్రజలు ఆలోచిస్తారు, కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా కూడా ప్రత్యామ్నాయం కాదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ 2 ఒక గూటు పక్షలే, ఒక తాను ముక్కలే, ఏం వ్యత్యాసం ఉన్నా చెప్పండి. ఏం వ్యత్యాసం ఉన్నది? టీఆర్ఎస్ కరప్ట్ పార్టీయే, కాంగ్రెస్ పార్టీ కరప్ట్ పార్టీ. అది క్యాస్ట్ పాలిటిక్స్ చేస్తుంది, ఇది క్యాస్ట్ పాలిటిక్స్ చేస్తుంది. అది వారసత్వ రాజకీయాలు చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలు చేస్తుంది. అది మైనార్టీ అపీస్మెంట్ చేస్తుంది, ఇది కూడా మైనార్టీ అపీస్మెంట్ చేస్తుంది. ఏం తేడా ఉంది, వ్యత్యాసం ఏముంది? ప్రజల జీవన ప్రమాణాల్లో, జీవన స్థితిగతుల్లో మార్పు తీసుకొచ్చేటువంటి ఒక పార్టీ కావాలి. అంతే తప్ప కేవలము రంగు మారినంత మాత్రాన, జెండా మారినంత మాత్రాన ప్రజల జీవితాలు మారవు. నిజంగా ప్రజల జీవితాలు మారాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యం. మీరు చూడండి, మా పార్టీలో గెలిచినటువంటి ఏ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ బయటికి పోలేదు, ఎంపీలు పోలేదు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా అధిక శాతం ఎవరు కూడా బయటికి పోలేదు. ఉన్నటువంటి వాళ్ళు ప్రజల కోసం కొట్లాడుతున్నారు. ఈరోజు నిజంగా ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి పార్టీ, ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. టీచర్ల కోసం మేము పోరాటం చేసినాం, నిరుద్యోగుల కోసం పోరాటం చేసినాం, రైతుల కోసం పోరాటం చేసినాం, ఎల్ఆర్ఎస్ మీద మేము పోరాటం చేసినాం, ఫీజు రీఇంబర్స్మెంట్ల కోసం పోరాటం చేసినాం, 317 జీవో కోసం మేము పోరాటం చేసినాము. కాబట్టి మేము చేయని పోరాటమేంది? కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోరాటాలు లేవండి, కాంగ్రెస్ పార్టీ నిండా టీఆర్ఎస్ కోవట్లు లేవున్నారు. టీఆర్ఎస్ పార్టీయే కాంగ్రెస్ పార్టీ నడుపుతున్నాయి. అంటే ఈ విషయం ప్రజలకు తెలుసు. అందుకనే దుబ్బాకలో ఎన్నికలు జరిగినా మమ్మల్ని ఆశీర్వదించండు, జిహెచ్ఎంసీలో ఎన్నికలు జరిగినా మమ్మల్ని ఆశీర్వదించండు, హుజురాబాద్లో మీరు చూశారు, మునుగోడులో కూడా మేము ఓడినా కూడా మేము గెలిచినట్టుగానే ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం. అందుకనే కేసీఆర్ బీజేపీ పేరు చెప్తే ఆయనకు ఫీవర్ వస్తుంది, ఆయనకు బీజేపీ ఫోబియా పట్టుకున్నది. తెల్లారు లేస్తే ఎపిసోడ్లకు ఎపిసోడ్లు ఆయన బీజేపీని మాట్లాడుతూ ఉంటాడు.
కాబట్టి దాని బట్టి తెలుస్తున్నది ఖచ్చితంగా బీజేపీ ప్రత్యామ్నాయం ఒక్క ఒక్క ఎన్నికతోనే ఏమవుతుందని ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ ఏదో ప్రత్యామ్నాయం అన్నట్టు మాట్లాడతారు దేశంలో 18 రాష్ట్రాల్లో మా ప్రభుత్వాలు ఉన్నాయి అంటే 18 సార్లు మేము గెలిచినట్టే కదా కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు గెలిచింది కాబట్టి ఒక్క రాష్ట్రం గెలవగానే కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది అంటారు కదా మరి మొన్నటి మొన్న మేము అనేక రాష్ట్రాలు గెలిచినాం కదా మరి దాని సంగతి ఏంది కాబట్టి ఇది కేవలం ఒక వర్గం మీడియా కాంగ్రెస్ పెంచి పోషించడం ద్వారా టిఆర్ఎస్ పార్టీని మళ్ళీ అధికారాలకు తీసుకురావాలనే ఒక ఆలోచనతోనే ఈ రకమైనటువంటి ప్రచారం చేస్తుంది కానీ ప్రజలు ఎవరు నమ్మడం లేదు ప్రజలు గట్టిగా బలంగా భారతీయ జనతా పార్టీ అయితేనే బ్రతుకులు మారుతాయి అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు మనకు బంగారు తెలంగాణ అంటే బతుకు తెరువునిచ్చే తెలంగాణ కావాలి బతుకునిచ్చే తెలంగాణ కావాలి అలాంటి తెలంగాణ కేవలం భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యము ఢిల్లీలో బీజేపీ ఉన్నది గల్లీలో కూడా బీజేపీ వస్తేనే డెవలప్మెంట్ ఉంటుంది డబుల్ ఇంజన్ సర్కారు కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు ఇవాళ మీరు అన్నారు ఏదైతే డబ్బు ప్రలోభ రాజకీయాలు చేస్తారో అని చెప్పారు ఇవాళ హుజూరాబాద్లో కానీ మునుగోడులో కానీ మీరు డబ్బు ప్రమే రాజకీయాలు చేయలేదా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల కోసం పోరాటం చేస్తుంది ప్రజాస్వామ్య స్ఫూర్తి కోసం పోరాటం చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని కంప్లీట్గా తుంగలో దొక్కాలని అణిచివేయాలనేటువంటి ఒక ఆలోచనతోని టీఆర్ఎస్ పార్టీ ఊరికొక్క ఎమ్మెల్యేని పెట్టి పోరాటం చేసింది ఊరికొక్క ఎమ్మెల్యే కాదు ఊరికొక్క కనీసం ఒక 4-5 కోట్లు ఖర్చు పెట్టి పోటీ చేసిన అధికార పార్టీకి నిజంగా పనులు చేస్తే వాళ్ళ ఇంట్లో కూర్చుంటే గెలవాలి నిజంగా ప్రజల కోసం మేలు చేసినటువంటి ఒక ప్రభుత్వం అయితే ఇంట్లో కూర్చుంటే గెలవాలి కానీ ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఎమ్మెల్యేని ఎందుకు పెట్టిండు ఇన్ని కోట్ల రూపాయలు ఎందుకు పంచిండు బీజేపీ ఎక్కడ కూడా డబ్బులు పంపిణీ చేయలే బీజేపీ తన పోరాటంతో తెలంగాణ ఆకలితోనైనా పోరాటం చేస్తుంది కానీ ఆత్మగౌరవం లేకుండా మాత్రం ఉండదు అని నినాదం బీజేపీ ఇచ్చిన తర్వాత ప్రజలు భారతీయ జనతా పార్టీని గెలిపించిండు డబ్బులు నమ్ముకుంటే మేము గెలిచినటువంటి వాళ్ళం కాదు మేము 1000 ఇస్తే వాళ్ళు 5000 ఇస్తారు మేము 5000 ఇస్తే వాళ్ళు 50000 ఇస్తారు డబ్బుతోనే బీజేపీ గెలవలేదండి దేశవ్యాప్తంగా ఇన్ని రాష్ట్రాలు మా ప్రభుత్వాలని కేవలం డబ్బుతో గెలిచినామా అంటే బీజేపీ యొక్క సిద్ధాంతాలు నచ్చి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాల యొక్క కార్యక్రమాలు నచ్చి ఇలాంటి ప్రభుత్వం అయితే మాత్రమే పేద ప్రజలకు సంక్షేమం అందుతుంది నిజంగా దేశ యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి చాటవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో మాత్రమే ప్రజలు ఓటేస్తారు కాబట్టి ఇక్కడ కూడా బీజేపీనే ప్రత్యామ్నాయం నేను కర్ణాటక రాజకీయాల గురించి మాట్లాడుకున్న మీరే ప్రస్తావన తీశారు అయితే ఇవాళ కర్ణాటక రాజకీయాల్లో కాంగ్రెస్ వచ్చింది అనే విషయం తర్వాత కానీ మీలో ఊపు తగ్గిందనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది అంత ఉత్సాహం అనేది అంత ఫాస్ట్గా దూసుకుపోయే ప్రజలకు దూసుకుపోయే ఉద్యమాలు అనేవి కూడా తగ్గినాయి కాదంటారా ఇప్పుడు సహజంగా ఒక ఎన్నిక ఓడిపోయినప్పుడు ప్రతి పార్టీ కూడా తన యొక్క విధానాలపైన పునరాలోచన చేసుకుంటాడు భారతీయ జనతా పార్టీ కూడా అంతే మేము ప్రతి ఎన్నిక ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకుంటాం మేము కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదండి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినన్ని ఎన్నికలు నాకు తెలిసి ప్రపంచంలో ఏ పార్టీ కూడా ఓడిపోయి ఉండదు అయినా కూడా వాళ్ళ అధ్యక్షులు మళ్ళీ ఆ గాంధీలో ఉంటారు తప్ప ఇంకా వేరే ఉండడు మొన్న ఇక మొత్తం దేశమంతా గగ్గోలు పెడితే ఇప్పుడు కొత్త ఒక ఆయన పెట్టిండు ఆయన రిమోట్ కంట్రోల్ ఆయన కాబట్టి భారతీయ జనతా పార్టీ కర్ణాటక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటున్నది దాన్ని అధిగమించేందుకు కావాల్సినటువంటి ఒక ప్రణాళికను రచిస్తున్నది దాంట్లో భాగంగానే మీకు కొంత స్తబ్దత ఏర్పడ్డట్టు కొంత ఏదో నిరాశ ఉన్నట్టు నిస్పృహ ఉన్నట్టు మీకు అనిపించుండొచ్చు కానీ ఏ పార్టీ అయినా ఓటమి తర్వాత సహజంగా కొంత పునరాలోచన చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది తప్పకుండా మీ మంచి ప్రణాళికతోనే మేము ముందుకు రాబోతున్నాము మీరు చూస్తారు భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఎలక్షన్ మెషినరీ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి లేదు ఇది గుర్తుపెట్టుకోండి ఉత్తరప్రదేశ్ అండి ఉత్తరప్రదేశ్ 2 సార్లు భారీ మెజార్టీతో మేము అధికారంలోకి వచ్చినాం ఈరోజు ఉత్తరప్రదేశ్ ప్రజలు చెప్తున్నది అక్కడ ఉన్నటువంటి విశ్లేషకులు చెప్తున్నాయంటే 80 పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీకి గెలుచుకోబోతున్నాయని అంటే అది మామూలుగా ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాదు కేవలం భారతీయ జనతా పార్టీకి ఎలక్షన్ మెషినరీ ఉంది తప్పకుండా నేను చెప్తున్నా రాబోయేటువంటి ఎన్నికలు కూడా అది ఇప్పుడు రాబోయేటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలు కానీ లేకపోతే 2024లో జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలు కానీ భారతీయ జనతా పార్టీ ఘనమైనటువంటి విజయం సాధించబోతున్నాయి ఇవాళ మీరు ఆ ధీమా వ్యక్తం చేస్తున్నారు సరే బాగానే ఉంది కానీ ఇవాళ ఈ జీవపల్లి కానీ శ్రీనివాస్ కానీ ఎందుకు మీ ఈటల లాంటి ఒక ఉత్తమ నాయకుడు మీ దానిలో ఒక
సీనియర్ నాయకుడు ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళే నాకు పాఠాలు చెప్తున్నారు అని ప్రకటన చేసే స్థాయికి వచ్చింది వాళ్ళు కాంగ్రెస్ లో చేరుతున్నారనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని ఇక్కడ ప్రకటన చేసిందా అదే వాళ్ళ వాళ్ళ ద్వితీయ శ్రేణి నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి నిజంగా నిజంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు గనుక కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఎవరైనా అడ్డుపడతారా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు జాయిన్ కావాలని అనుకోవట్లేదు నిజంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలంటే ఈ రోజు జాయిన్ కావచ్చు ఎందుకు జాయిన్ అవ్వట్లేదు అంటే కొన్ని రాజకీయంగా వారు స్వయంగా ఎదగని కోసం ఈ రాజకీయాలు చేస్తున్నారు అనుకోవచ్చు కదా నేను నాకున్న సమాచారం ఏంటంటే వాళ్ళు భారతీయ జనతా పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నారు కానీ భారతీయ జనతా పార్టీలో మరి వెంటనే చేరొచ్చు కదా వాళ్ళు కొన్ని అంశాలను వాళ్ళు కోరుతున్నారు ఆ విషయంలో జాతీయ పార్టీ నాయకులతోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు టచ్ లో ఉన్నారు మాకు పూర్తి విశ్వాసం ఉన్నది టిఆర్ఎస్ పార్టీకి నిజమైనటువంటి ప్రత్యామ్నాయ శక్తిని వాళ్ళు ఎంచుకుంటారు అని రేపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఉదాహరణ ఓకే ఓ 30 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకోండి 25 మంది పోయి టిఆర్ఎస్ లో జాయిన్ అవుతారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకో 4 ఎమ్మెల్యేలు వాళ్ళు కాంగ్రెస్ నుండి ఏం చేస్తారు చెప్పండి కాబట్టి ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు మేము జాయిన్ కాబోయేది టిఆర్ఎస్ పార్టీకి బి టీము కాబట్టి జాయిన్ అయితే ప్రమాదం ఉన్నదని వాళ్ళు భావించే వాళ్ళు వెనక్కి తగ్గి వాళ్ళు ఈరోజు ఒక సరైనటువంటి ఒక ప్రత్యామ్నాయ శక్తి కోసం ఎదురు చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయ శక్తి రాబోయేటువంటి రోజుల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తప్పకుండా బీజేపీలో జాయిన్ అవుతున్నారు అందులో అనుమానం లేదు ఎటువంటి అనుమానం ఇవాళ బీజేపీ అనేది అంతటా కూడా నాయకగణం అనేది లేదు ప్రముఖ నాయకులు అనే వాళ్ళు లేదు అంతటా కూడా క్యాడర్ అనేది కూడా ఇంకా ఏర్పాటు కాలేదు ఒక ఏరియాని చెబితే ఈ నాయకుడు నిలబడితే గెలుస్తాడనే ఒక ఎంపిక కాబట్టి నాయకులు కూడా లేని స్థానాలు చాలా ఉన్నాయి కానీ ఇవాళ కేసీఆర్ కేటీఆర్ రాజకీయ పరిణామాలు చూస్తుంటే బీజేపీని ప్రజల్లో ఎక్కువ లేపే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ రెండు ఓట్లు చీలిస్తే వాళ్ళు బయటపడొచ్చు అనే ఒక రాజకీయం ఎక్కువగా ఉందని విశ్లేషకులు చెప్తారు అంటే లీడర్లు అంటే కేవలం కబ్జాలు చేసేటోళ్ళు కమిషన్లు దుబ్బటోళ్ళు కాంట్రాక్ట్లు చేసేటోళ్ళు కలెక్షన్ చేసేటోళ్ళు వీలేనా అంటే సాధారణంగా ప్రజాసేవ కోసం వచ్చినటువంటి వాళ్ళ నాయకులు కాదా ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తున్నా వరంగల్ జిల్లా తీసుకుందాం వరంగల్లో మొత్తం టీఆర్ఎస్ పార్టీలు కదా ఒకరు తప్పితే వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు చెప్పండి ఒక ఇద్దరు ముగ్గురు పక్కన పెడితే మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు కాంట్రాక్ట్లు కమిషన్లు కలెక్షన్లు కబ్జాలు వీళ్ళు ఎమ్మెల్యేలు కానీ ప్రజాసేవ కోసం వచ్చినటువంటి మా లాంటి వాళ్ళు మాత్రం మేము లీడర్లం కాదు ఇదేం అన్యాయం అండి నాకు అర్థం కాదు అంటే కోట్లకు పడగెత్తుతనే వాడు నాయకుడా ప్రజల మధ్యలో తిరుగుతూ ప్రజల కష్ట సుఖాలు పాలు పంచుకునేటువంటి వాడు నాయకుడు కదా ఓ 10 కార్లు వేసుకొని తిరుగుతూనే వాడు నాయకుడు అవుతాడా సాధారణ వ్యక్తి నాయకుడు కాలేడా ఈ మైండ్ సెట్ను మార్చుకోవాలి మనం మేము ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ నాయకులు సిద్ధాంతాల కోసం దేశం కోసం ధర్మం కోసం పోరాటం చేసేటువంటి వాళ్ళు కబ్జాలు చేసి కలెక్షన్లు చేసి కమిషన్లు దుబ్బాలంటే మేము కూడా కోట్ల రూపాయలు కూడబెట్టగలుగుతాం కానీ మేము మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నాం ప్రజలకు ఒక ప్రత్యామ్నాయ వేదికను ఇవ్వాలనేటువంటి దానికోసం మేము కొట్లాడుతున్నాం మేము కూడా వాళ్ళలాగానే తయారైనప్పుడు బీజేపీ కూడా టీఆర్ఎస్ లాగా తయారైనప్పుడు ఇక బీజేపీ ఎందుకండి టీఆర్ఎస్ ఉంటే సరిపోతుంది కదా కేసీఆర్ పరిపాలన చేస్తే సరిపోతుంది మేమెందుకు మళ్ళా మేము ఒక విభిన్నమైనటువంటి ఒక ప్రభుత్వాన్ని పబ్లిక్ సెంటరింగ్గా ఉండేటువంటి గవర్నమెంట్ని అందించదలుచుకున్నాం కాబట్టి ప్రజలు విజ్ఞులు ఆ రోజు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు చెప్పులు లేనటువంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యేనే ఆ రోజు కనీసం ఇల్లు లేనటువంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యేనే ఎందుకు ప్రజలు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నిజాయితీని గుర్తించండి ఇప్పుడు కూడా మేము అదే చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ ఒక నీతితో నిజాయితీతోని ప్రజలకు ఒక మంచి పాలన అందించాలని ముందుకొస్తున్నటువంటి ఒక పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ యొక్క నిజాయితీని ప్రజలు గుర్తిస్తారు మాకు బెంజకారు లేకపోవచ్చు మా చుట్టూ రౌడీ షీటర్లు లేకపోవచ్చు కబ్జాకోరు లేకపోవచ్చు కానీ మాలో నిజాయితీ ఉన్నది కేవలం దేశం కోసం ధర్మం కోసం కొట్లాడేటువంటి ఒక తత్వం మాలో ఉన్నది కాబట్టి తప్పకుండా ప్రజలు మమ్మల్ని ఎంచుకుంటారనేటువంటి ఒక పూర్తి విశ్వాసం నాకున్నది కానీ మీ పార్టీలోనే వర్గపోర అనేది స్వయంగా కనబడుతుంది ఆది నాయకత్వం దగ్గర నుండి ఉంది ఇది ఇవాళ స్పష్టంగా ఇవాళ ఒక నాయకుడు ఒక జిల్లా స్థాయి నాయకుడు ఏ నాయకుడిని కలవాలి అర్థం కాని పరిస్థితి అక్కడికి వెళ్తే నా దగ్గరికి ఎందుకు రాలి అక్కడ పోయావు
ఇక్కడికి అక్కడికి ఈ పరిస్థితుల్లో జిల్లా స్థాయి ప్రముఖ నాయకులు ఎటు వెళ్ళాలన్నా భయపడి స్తబ్దంగా ఇంట్లోండే పరిస్థితి ఉంది అవునంటారా కాదంటారా అంటే భారతీయ జనతా పార్టీలో ఎంత నాయకత్వం ఉన్నది ఎంత గొప్ప అగ్రశ్రేణి నాయకత్వం ఉన్నది అనేది మనకు అర్థమైతున్నది ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే ఒక నలుగురు ఐదుగురు నాయకులు ఉండేది టుడే వి హావ్ ఎ గెలాక్సీ ఆఫ్ లీడర్షిప్ ఇన్ భారతీయ జనతా పార్టీ ఒక బండి సంజయ్ గారు కావచ్చు కిషన్ రెడ్డి గారు కావచ్చు ఈటల రాజేందర్ గారు కావచ్చు లక్ష్మణ్ గారు కావచ్చు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు డికే అరుణ గారు కావచ్చు మోహన్ రావు గారు కావచ్చు వివేక్ గారు కావచ్చు జితేందర్ రెడ్డి గారు కావచ్చు విజయశాంతి గారు కావచ్చు అలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉన్నది ఇంత వైవిధ్యం కలిగినటువంటి నాయకత్వం ఇక్కడ ఉన్నదా మీరు అంటున్నారు ఒక నాయకుని కలిస్తే ఇంకో నాయకుని అట్లాంటివి ఏమి ఉన్నాయండి భారతీయ జనతా పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి తప్ప భేదాభిప్రాయాలు ఉండవు ఒక అంశం మీద నలుగురు నాయకులు నాలుగు విధాలుగా మాట్లాడతారు కానీ ఆ అంశం మీద చర్చ జరిగిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ కూడా ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారు భారతీయ జనతా పార్టీలో మాత్రమే అలాంటిది మనం చూస్తాం కొందరు ఒక నాయకుని అప్రోచ్ చేస్తారు కొందరు ఇంకో నాయకుని అప్రోచ్ చేస్తారు అంత డైవర్స్ లీడర్షిప్ మా దగ్గర ఉంది కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్లో నచ్చపోతే అసలు టీఆర్ఎస్ పార్టీలో ఉండటానికి బతికేలేదు కానీ బీజేపీలో అట్లా ఉండదు బీజేపీలో ఏ అనే నాయకుడికి ఒక కార్యకర్తను ఒక లోకల్ లీడర్ నచ్చలేదు అనుకోండి బి అనే నాయకుడు చేరదీస్తాడు బి అనే నాయకుడు తీయకపోతే సి అనే నాయకుడు చేరదీస్తాడు లేదా ఢిల్లీలో ఉండేటువంటి డి అనే నాయకుడి దగ్గరికి ఆ కార్యకర్త పోతాడు ఆ స్వేచ్ఛ మాకు ఉంటుంది కానీ టీఆర్ఎస్ పార్టీ లేని కేసీఆర్కి నచ్చలేదు అనుకోండి వాడు బతుకు అంతే బస్ స్టాండ్ మాకు అట్లా ఉండదు నేషనల్ పార్టీలో ఆ స్వేచ్ఛ ఉంటుంది అండ్ దట్టు భారతీయ జనతా పార్టీలో ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉంటుంది కేసీఆర్ కేటీఆర్ లాంటి పార్టీ కాదండి మాది ఓకే ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఇవాళ చర్చ అనేది జరుగుతూ ఉంది అయితే ఎవరైతే బాగుంటుంది ఉన్నతనే కొనసాగించడమా ఏంటి ఏం జరుగుతుంది పార్టీలో ఇప్పుడు ఆ నిర్ణయం జాతీయ పార్టీ తీసుకుంటుంది మేము కాదు కదా మాట్లాడేది మాకు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మాకు గెలాక్సీ ఆఫ్ లీడర్షిప్ ఉంది ఒకరి మీదనో ఇద్దరి మీదనో ఆధారపడినటువంటి ఒక పార్టీ కాదు మాది మాది కార్యకర్తల క్యాడర్ బేస్డ్ పార్టీ మాది క్యాడరే మూలంగా నడిచేటువంటి ఒక పార్టీ మాది కాబట్టి ఎవరు అధ్యక్షులుగా ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ తన సిద్ధాంతాల ఆధారంగా ప్రజల్లోకి వెళ్తూనే ఉంటుంది కాబట్టి ఎవరిని అధ్యక్షులు చేయాలి ఎవరిని ఏ పొజిషన్లో ఉంచాలి అనేది మా జాతీయ పార్టీ నిర్ణయం చేస్తుంది నిర్ణయం చేసినప్పుడు మాకంటే ముందు మీకే తెలుస్తుంది ఓకే నేను ఇప్పుడు ఇప్పటివరకు మీరు అఫీషియల్ స్పోక్ పర్సన్గా ఉన్నారు కాబట్టి నేను అడగడం జరిగింది ఇప్పుడు మీ వ్యక్తిగతానికి వద్దాం ఇవాళ వరంగల్ పశ్చిమ నుండి మీరు ఎమ్మెల్యే టికెట్ కోసం భాజపా పార్టీ నుండి తహతహలాడుతున్న పరిస్థితి స్పష్టంగా ఉంది కాదంటారు అంటే నేను బిట్స్ పిలానీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత 7 ఏళ్ళు నేను ఉద్యోగం చేసిన అందులో చాలా కాలం పాటు నేను అమెరికాలో కూడా పనిచేశాను నెలకు 5 లక్షల రూపాయల జీతాన్ని వదులుకొని నేను వచ్చింది ప్రజాసేవ కోసం నా వంతు కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలి ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి నేను అనేక ఒడిదొడుకులను ఎదుర్కొని నేను ప్రపంచాన్ని చూసి వచ్చిన కానీ నా చదువు కానీ నా అనుభవం కానీ మా ప్రాంతానికి మా ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో నేను వచ్చాను కాబట్టి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుండి కూడా నేను పార్టీకి సర్వీస్ చేస్తున్నా కానీ ప్రజలకు కూడా సేవ అందించాలనేటువంటి ఉద్దేశంతోనే పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేద్దాం అనుకుంటున్నాను 100% పోటీ చేస్తాను 100% పోటీ చేస్తా ప్రజల కోసం పనిచేస్తా హనుమకొండ నగరం పేరుకు ఇది స్మార్ట్ సిటీ కానీ వాస్తవానికి ఇది స్లమ్ సిటీ 50-60% ప్రజలు స్లమ్స్లో నివసిస్తున్నారు వాళ్ళ కనీస జీవన ప్రమాణాలు లేవు ఇల్లుండదు ఇంటి పట్టా ఉండదు ఇంటి పట్టా ఉంటే ఇంటి నెంబర్ ఇయ్యడు వాడు కరెంటు కనెక్షన్ ఇయ్యడు వాటర్ కనెక్షన్ ఇయ్యడు కనీసం రోడ్లు ఉండవు పిల్లల్ని చదివించాలంటే కనీస స్తోమత లేదు రోగం వస్తే ఇంట్లో వాడి చావడం తప్ప ఇంకో గత్యంతరం లేదు ఇలాంటి దుస్థితిని చూసినటువంటి నేను తప్పకుండా అవకాశం వస్తే కేవలం ఎమ్మెల్యే గెలవడం కోసం గెలవడం కాదు ప్రజల కోసం గెలవాలనేటువంటి ఒక ఆలోచన నాకు ఉన్నది తప్పకుండా పార్టీ అవకాశం వస్తే 100% పోటీ చేస్తే పోటీ చేయడం కాదు 4 సార్లు ఎమ్మెల్యేగా ఉండి ప్రజలను నట్టేటా ఉంచినటువంటి దాస్యం వినయ్ భాస్కర్ గారును తప్పకుండా ఓడిస్తా 100% అది చేసి చూపెడతాం మీరు చూడండి ఇవాళ మీరే కాదు ఇప్పుడు మీతో పాటు మీకున్న నాయకగణం ఎవరైతే ఉన్నారో రావు పద్మ అనుకోవచ్చు ధర్మారెడ్డి అనుకోవచ్చు గతంలో ఎమ్మెల్యే కూడా చేశారు అంటే వీరు చేయలేరా
అది పార్టీ నిర్ణయిస్తది, నేను కాదు కదా నిర్ణయం చేయాలి. మీరు అనుకుని అభివృద్ధి చేయలేరా వాళ్ళు? నేనేమంటున్నా అది పార్టీ నిర్ణయిస్తుంది, ఎవరైతే బాగుంటుంది, ఎవరికి ప్రజల్లో ఆదరణ ఉంది, ఎవరిని ఏ రోల్లో పెట్టాలి. ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు, ఇంకొకరికి ఇంకోటి ఇస్తారు, ఇంకొక పార్టీలో పొజిషన్ ఇస్తారు, ఎవరిని ఏ రోల్లో పెడితే బాగుంటుంది అనేది పార్టీ నిర్ణయిస్తుంది. కానీ ప్రజల కోసం పనిచేయాలనే ఆలోచన నాకున్నది. ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళు పార్టీలో క్రియాశీలకంగా ఉండాలి, ప్రజల ముద్దలో ఉండాలని చెప్పి పార్టీ కూడా నిర్దేశించింది. ఆ మేరకు కావాల్సినటువంటి గ్రౌండ్ వర్క్ కూడా మేము చేస్తున్నాము. కాబట్టి వాళ్ళు చేయలేరు, నేను ఒక్కనే చేస్తాను నేను అనడం లేదు. నాకు చేయగలిగే సత్తా ఉన్నదని మాత్రం నేను చెప్తున్నాను. కానీ పార్టీలో అందరం కార్యకర్తలమే, అందరం కూడా ప్రజల కోసం పనిచేయాలనే లక్ష్యంతోనే వచ్చినటువంటి వాళ్ళము. కాబట్టి పార్టీకి ఒక్కొక్కరికి ఒక్కో సందర్భంలో ఒక్కో రోల్ ఇస్తుంది. నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. మా పార్టీ ఇప్పటికే మా పాలసీని ప్రకటించింది, సర్వే బేస్డ్గా మేము టికెట్లు ఇస్తామని చెప్పి. కాబట్టి ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా ఇక్కడ కాషాయ జెండాని ఎగిరేయించాలి, ఊరుగల్లు కూటమి అనేటువంటి ఒక పూర్తి ఒక సంకల్పంతో మేము పనిచేస్తున్నాం. మీకు సంకేతం ఇచ్చింది అని చెప్తున్నారు పార్టీ, మీరే అభ్యర్థి నెక్స్ట్ అని చెప్పి సంకేతం ఇచ్చిందా, లేకపోతే ఏమని ఇచ్చిందని మీరు అంత స్వేచ్ఛగా మీరు ఇవాళ మెసేజెస్ కాల్స్ చేస్తున్నారు? రావు పద్మ బెస్టా, లేకపోతే రాకేష్ రెడ్డి బెస్టా, ఎవరు పశ్చిమ నుండి బీజేపీ అభ్యర్థి కావాలని కోరుకుంటున్నారు? ఆమె అయితే ఒకటి నొక్కండి, నేనైతే రెండు నొక్కండి అని చెప్పి మీరు మెసేజెస్ పాస్ చేస్తున్నారు. అలాగే గెలుపు ఎవరని కోరుకుంటున్నారు, నేనైతే బాగుంటుందా, ఇలాంటి సమ్ మెసేజెస్ కాల్స్ ఇవాళ అందరి కాల్స్కి వస్తున్నాయి. సో మీకేమన్నా పార్టీ సంకేతం ఇచ్చిందా, మీరు అప్పుడే దూసుకెళ్తున్నారు? ఇది చాలా విచిత్రంగా ఉన్నదండి, నాకు అర్థం కాదు. ఎలక్షన్ అంటే అనేక సర్వే సంస్థలు సర్వేలు చేస్తూ ఉంటాయి, అది మీడియా వాళ్ళు కావచ్చు, పొలిటికల్ పార్టీస్ కావచ్చు, లేదా యాస్పిరెంట్స్ కావచ్చు, రకరకాల సర్వే ఏజెన్సీస్ ద్వారా సర్వేలు చేయించుకుంటూ ఉంటుంది. చేసిన ప్రతి సర్వే రాఘవరెడ్డి చేయించిందంటే ఇది ఎక్కడ అన్యాయం అండి, నాకు అర్థం కాదు. ఎందుకంటే ప్రతి పొలిటికల్ పార్టీ సర్వే చేయించుకుంటున్నది, ప్రతి టీవీ ఛానల్ సర్వే చేస్తున్నది, దానికి రాకేష్ రెడ్డికి ఏం సంబంధం? రాకేష్ రెడ్డి సంకేతం ఇచ్చిందా? ఎస్, 100% అందరు యాస్పిరెంట్స్కి మా పార్టీ సంకేతం ఇచ్చింది, మీరు ప్రజల మధ్యలో ఉండండి, ప్రజల మధ్యలో ఉండేటువంటి నాయకుడిని మేము ఎంచుకుంటాం, సర్వే ద్వారా క్యాండిడేట్ని నిర్ణయిస్తామని చెప్పేసి పార్టీ ఆల్రెడీ సంకేతం ఇచ్చింది. అందరూ మేము ఒక్కడే కాదు, కేవలం మీ పశ్చిమనే కాదు, ఈస్ట్లో చూడండి మాకు 4 నాయకులు ఉన్నారు, 4 నాయకులు తిరుగుతున్నారు. అట్లా మీరు ఏ కాన్షియన్సీ అయినా చూడండి, అనేక మంది నాయకులు తిరుగుతున్నారు. హుస్నాబాద్ చూడండి, 3-4 తిరుగుతున్నారు. అల్టిమేట్గా మేమందరం భారతీయ జనతా పార్టీలో కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళం. అన్నకు అవకాశం ఇస్తే తమ్ముడు నాకు అవకాశం ఇవ్వలేదు అని అలిగిపోవడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి ఇది కూడా అంతే. ఇవాళ మీరే ఆ మెసేజెస్ పంపించారు అనడానికి ఒక మెసేజ్ స్పష్టంగా చూపిస్తుంది. ఏమని, ఇవాళ రాకేష్ రెడ్డి అయితే గెలిపిస్తారా అని చెప్పేసి అని రెండో మెసేజ్, ఫస్ట్ వచ్చిన కాల్ అది నాకు వచ్చింది, రావు పద్మని కోరుకుంటున్నారా, రాకేష్ రెడ్డిని కోరుకుంటున్నారా. సెకండ్ కాల్ వచ్చేసి 2 రోజుల తర్వాత రాకేష్ రెడ్డికి ఓటేస్తారా. అది రాకేష్ రెడ్డికి ఏం సంబంధం అండి? సర్వే ఏజెన్సీస్ ఇప్పుడు వాళ్ళకి ఉదాహరణకి ఇప్పుడు ఒక ఛానల్ వాళ్ళు సర్వే చేశారు, చాణక్య వాళ్ళు సర్వే చేశారు. చాణక్య వాళ్ళు సర్వే చేసి ఏంటంటే విదిన్ ద బీజేపీ ఎవరైతే బాగుంటుందని వాళ్ళు ఫస్ట్ వాళ్ళు క్వశ్చన్ అడిగినట్టుగా తెలిసింది. దాని తర్వాత ఫలాని క్యాండిడేట్ బీజేపీ నుండి ఫలాని క్యాండిడేట్ కాంగ్రెస్ నుంచి అయితే ఎట్లా బాగుంటుందని అట్లా క్వశ్చన్ అడిగి ఉండొచ్చు. దానికి రాకేష్ రెడ్డికి ఏం సంబంధం? సర్వే ఏజెన్సీ ఓకే విదిన్ ద బీజేపీ ఎవరైతే బాగుంటుందని నిర్ణయించుకున్న తర్వాత మళ్ళీ అట్లా సర్వే చేసి ఉండొచ్చు కదా. కాబట్టి ఇదంతా కూడా కేవలం ప్రచారం మాత్రమే. భారతీయ జనతా పార్టీకి ఒక ట్రూ సోల్జర్ రాకేష్ రెడ్డి అనే వ్యక్తి. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఈ పార్టీ జెండానే మోస్తాడు, పార్టీలు మారేటువంటి వ్యక్తిత్వం నాకు లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. మేము అదే అనుకుంటున్నాం, మీరు ఒక ఆర్ఎస్ఎస్ నుండి వచ్చిన క్యాండిడేట్, అయితే పార్టీ క్రమశిక్షణ అనేది తెలుసు, క్రమశిక్షణ చర్యలు కూడా ఎలా తీసుకుంటుందో తెలుసు. ఎస్, అయినా మీరు ఇవాళ పార్టీ ఆ సర్వే నిర్వహించిందని అంటున్నారు, కానీ ఒక్క హన్మకొండ అంటే ఐ మీన్ వరంగల్ పశ్చిమలోనే ఎందుకు ఈ సర్వే జరుగుతుంది? వేరే ఎక్కడి నుండి కూడా కాల్స్ రావు, ఎక్కడ కూడా ఈ సర్వే జరగట్లేదు. అంటే దీన్ని బట్టి అంటున్నారు ఏంటంటే రాకేష్ రెడ్డి చేయిస్తున్నారు అనేసి నడుస్తున్న టాక్. ఒక సర్వే ఏజెన్సీ ఒక కాన్షియన్స్ని ఎంచుకుంటుందా అండి? ఎంత దుర్మార్గంగా ఎట్లా మాట్లాడతారో మాట్లాడేటోళ్ళు నాకేం తెలియదు. కానీ ఒక సర్వే ఏజెన్సీ కేవలం ఒక సర్వే ఒక కాన్షియన్స్ని ఎంచుకుంటుందా? అనేక కాన్షియన్సీస్లో వాళ్ళు సర్వేలు చేసుకుంటున్నారు. దాంట్లో భాగంగా నేను కూడా అనేక సర్వే ఏజెన్సీస్ యొక్క రిజల్ట్స్ నేను చూస్తున్నాను. ఇటీవల కాంగ్రెస్ పార్టీ కూడా ఒక సర్వే చేయించుకున్నదని చెప్తున్నారు. కాబట్టి దానికి
రాకేష్ రెడ్డి కానీ భారతీయ జనతా పార్టీ కానీ సంబంధం లేదు. పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేస్తాం, పార్టీ వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే కూడా గెలిపించుకుంటాం. పార్టీకి విధేయులమై పనిచేస్తున్నాం. రాకేష్ రెడ్డి అంటూ కొత్తగా రాలే ఈ పార్టీకి. 2013 నుండి ఎవరు ఎన్నికల్లో పోటీ చేసినా భారతీయ జనతా పార్టీ జెండా కోసం మేము పనిచేసినాం. రేపు కూడా అంతే. కాబట్టి ఇవన్నీ కేవలం బురద చల్లడానికి కొంతమంది వాళ్ళు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. బురదలో నుంచే కమలం వికసిస్తుంది అనేటువంటి జ్ఞానం వాళ్ళకు ఉండాలి, బాగుంటుంది అట్లా. ఇవాళ వరంగల్ పశ్చిమను చూస్తే ఇటు అధికార పార్టీ వినయ్ భాస్కర్, కాంగ్రెస్ నుండి నాయన రాజేందర్ రెడ్డి ఉండే అవకాశాలు అనేటివి కనబడుతూ ఉన్నాయి. ఇటు మీరు కానీ రావు పద్మ గారు కానీ ఎవరు సార్ తెలీదు, ఒకవేళ మీరే అయితే కనుక ఆ పోటీ ఎలా ఉండబోతుందంటారు? ఎవరైనా కూడా మేము తప్పకుండా అరాచక పాలన కొనసాగిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని చీల్చి చెండాడడానికి అన్ని అస్త్రాలు ప్రయోగిస్తాం, ఏ అవకాశాన్ని వదులుకోలేము, అది ఖాయం. ఈ ఇద్దరు క్యాండిడేట్లు ఆర్థికంగా గట్టి బలమైన వారు, మీరు ఆ బలానికి తూగగలరా, మీరు ఆ బలాన్ని ఎలా ఎదుర్కోగలరు? కేవలం డబ్బులతోనే గెలవాలంటే భారతీయ జనతా పార్టీ ఏ ఎన్నిక గెలవదండి, గుర్తుపెట్టుకోండి. భారతీయ జనతా పార్టీ కేవలం డబ్బు ఆధారంగా ఎన్నికలు గెలవలేదు. మా యొక్క వ్యక్తిత్వం ఆధారంగా, మా యొక్క పనితీరు ఆధారంగా, మా ఎజెండా ఆధారంగా మేము గెలుస్తాం. కాబట్టి వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయలైనా ప్రయోగించనివ్వండి, వాళ్ళ బండారాన్ని బయటపెడతాము. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి అరాచకాలను ఎండగడతాము, ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తాం, ప్రజలను చైతన్యపరుస్తాము. తద్వారా మేము ఎన్నికలు గెలుస్తాము. ప్రతిసారి ఎప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే అధికార పార్టీకి ఇంత బలం ఉంది కదా, ఇంత అధికార ఘనం ఉంది కదా, ఇంత డబ్బు ఉంది కదా, కాబట్టి అధికార పార్టీ గెలుస్తుంది అనుకుంటాం. అట్లయితే ఇప్పుడు ప్రభుత్వాలు మారవు, అది ఎప్పటికీ ఒకరే ఉండాలి, ఒక పార్టీ ఉండాలి, అట్లా ఉండదండి. ప్రజలు విజ్ఞులు, ప్రజలు కాలానుగుణంగా మార్పు తీసుకొస్తూ ఉంటారు. ధీటైనటువంటి అభ్యర్థి ఎదురుగా కనబడేటప్పుడు తప్పకుండా ప్రజలు కూడా ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటారు. మాకు వరంగల్లో పూర్తి విశ్వాసం ఉన్నది. ఏం చూసి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు నాకు అది చెప్పండి? ఏం వెలగబెట్టినని టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు? 25 ఏళ్ళ క్రితం హన్మకొండ చివరస్థాయి ఎట్లున్నదో ఇప్పుడు అట్లనే ఉన్నది. గంట సేపు వర్షం కొడితే హన్మకొండ మునుగుతుందండి. ఎక్కడో ఒక స్లమ్ మునగడం కాదు, మంచి మంచి కాలనీలు మునుగుతున్నాయి. వికాస్ నగర్, అశోక్ కాలనీ, ఇందిరానగర్, శ్రీనగర్ కాలనీ, అడ్వకేట్స్ కాలనీ, ఇలాంటి పాష్ కాలనీస్ కూడా మునుగుతున్నాయి. మరి వీళ్ళు చేసింది ఏంది? ఒకప్పుడు నగరంలో 180 చెరువులు కుంటలు ఉన్నాయి, ఈరోజు 40 ఎందుకు మిగిలినాయి? మేము సుక్కం పూసలం అంటారు కదా, మరి అందరు శాఖాహారులే అయితే కోళ్ళన్నీ ఎట్లా మాయమవుతాయి చెప్పండి? మరి హన్మకొండకు మీకు వెలగబెట్టింది ఏంది? హన్మకొండలో ఒక కంపెనీ ఉందా, ఒక ఫ్యాక్టరీ ఉందా, కనీసం ఒక 500 మందిని అబ్జర్వ్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉందా హన్మకొండకి? ఏం మాట్లాడుతున్నారు మీరు? 4 కూడళ్ళు చూపెడుతున్నారు, ఫాతిమాది కూడా చూపెడతారు, అంబేద్కర్, ఇవన్నీ ఏంటి? కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ ద్వారా అందించినటువంటి నిధులను ఉపయోగించి డెవలప్ చేసినటువంటి జోన్స్ అవి. ఈ హన్మకొండ నగరంలో కానీ కాజీపేటలో కానీ ఎక్కడన్నా ఏదైనా చిన్న అభివృద్ధి జరిగిందంటే 100% అది స్మార్ట్ సిటీనిది. మీకు లైట్లు కనబడ్డా, మీకు ఫుట్పాత్స్ కనబడ్డా, మీకు జంక్షన్స్లో అభివృద్ధి కనబడ్డా, మీకు ఎక్కడైనా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కనబడ్డా, ఎక్కడైనా రోడ్లు కనబడుతున్నావుడా? అది 100% స్మార్ట్ సిటీ అనేది మాత్రమే, ఇంకో అవకాశం లేదండి. రాష్ట్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరం 300 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పింది వరంగల్. ఎందుకు కేటాయించలే? 50 ఏళ్ళ క్రితం మాస్టర్ ప్లాన్ వాడడం ఏందండి సిటీకి? 50 ఏళ్ళ క్రితం వరంగల్ జనాభా అయింది, ఇవాళ జనాభా అయింది. 50 ఏళ్ళ క్రితం వరంగల్ అవసరాలు ఏంది, ఇప్పుడు అవసరాలు ఏంది? అంటే కొంచెమన్నా జవాబుదారిగా ఉండాలి. ఈరోజు మేము జవాబుదారిగా ఉండము, కానీ మాకు ఓట్లు వేయాలంటే ప్రజలు తప్పకుండా తిప్పి కొడతారు. వినయ్ భాస్కర్ గారు ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి తండాలకు కూడు స్లమ్స్కి వెళ్ళడము, నేను మీకు ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేసాడు. ఈ తండాకు పోయినా నేను ఎన్ఐటి తండాకు పోతే 50-20 మంది అక్కడ మహిళలు కూడి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎన్నికలకు ముందు వినయ్ భాస్కర్ వచ్చిండు, మా జామ చెట్టు మీద కొట్టేసిండు, ఇళ్ల పట్టాలు ఇస్తానని, కానీ ఆయన ముఖం కనవాలే మళ్ళీ అని. కాజీపేటలో వడ్డర కాలనీ పోయినా మీరు కూడా వెళ్ళండి, ఒకసారి ఎంక్వైరీ చేయండి. అక్కడికి పోతే వాళ్ళు చెప్పింది ఏంటంటే, వినయ్ భాస్కర్ గారు మాకు ఎన్నికల సందర్భంగా వచ్చిండు, పోచమ్మ మీద కొట్టేసిపోయాడు, ఇళ్ల పట్టాలు ఇస్తానని, కానీ ఇప్పటివరకు ఆయన కనబడలే అని చెప్పాను. అట్లా ఎన్నికలు వచ్చిన ప్రతిసారి స్లమ్లలకు పోడు, పోచమ్మ మీద ఒట్టు, మైసమ్మ మీద ఒట్టు, ఎల్లమ్మ మీద ఒట్టు, జామ చెట్టు మీద ఒట్టు, పొట్ట మీద ఒట్టు అని చెప్పి వినయ్ భాస్కరు గత 4 సార్లు కూడా ప్రజలను మోసం చేసిండు. ఈరోజు ఉదయం కూడా నేను
ఇక్కడ జ్యోతిబస్ కాలనీ అయిన పెద్దమగడ పక్కన ఉంటుంది దాదాపు 5600 గుడిసెలు ఉన్నాయి 5600 గుడిసెలు 18 ఏళ్ల క్రితం వెలిసినాయి అప్పటి నుండి ఇప్పటివరకు ప్రతిసారి వినయ భాస్కర్ గారు పోతారు మీకు ఇళ్ల పట్టాలు ఇస్తా అని చెప్తాడు కానీ ఇళ్ల పట్టాలు మాత్రమే ఇయ్యరు వాళ్ళ పేదరికాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళ నిస్సహాయ స్థితిని వాడుకొని ఎన్నికల్లో గెలుస్తున్నారు తప్ప వాళ్ళకి చేసింది ఏం లేదు వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇయ్యరు 9.5 ఏళ్లలో ఒక ఇల్లు ఇవ్వరు వాళ్ళకి ఇంటి నెంబర్లు ఇయ్యరు వాళ్ళకి కరెంట్ ఇయ్యరు వాళ్ళకి నీళ్లు ఇయ్యరు వాళ్ళకి రోడ్లు ఇయ్యరు వాళ్ళకి డ్రైనేజ్ వ్యవస్థ ఉండదు వాళ్ళకి కొత్త రేషన్ కార్డులు ఇయ్యరు మరి నీకు ఎందుకు కొట్టేయాలి నువ్వేం వెలగబెట్టినావని ఓటేస్తారు వరంగల్లో ఉన్నటువంటి 180 చెరువులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కలిసి మాయం చేసిన ఓట్లు ఇస్తారా సిగ్గుండాల ఓట్లు అడగడానికి కొంచెం అన్న ఒక ఇల్లు కూడా కట్టి అయినటువంటి మీకు అసలు ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు ఉన్నదా అని అడుగుతున్నా ఏ ముఖం పెట్టుకొని మీరు ఓట్లు అడగడానికి వస్తారు ప్రతి తండ ప్రతి స్లమ్ము ఈరోజు మిమ్మల్ని తిప్పి కొడుతుంది తరుముతుంది గుర్తుపెట్టుకోండి ఒకప్పటి భారతీయ జనతా పార్టీ కాదు ఒకప్పటి హన్మకొండ కాదు ఇది దాస్యమును దంచికొట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి హన్మకొండ ఇది గుర్తుపెట్టుకోండి నువ్వు వాక్విత్ ఎమ్మెల్యే అంటున్నావు రండి మాతో రండి ఎక్కడ వాక్ చేస్తావురా వస్తావా వైఎస్ఆర్ కాలనీకి రా నాతోని దమ్ముందా వడ్ర కాలనీకి వస్తావా నాతో రా ఎన్ఐటి తండకి వస్తావా రా నాతోని ఎన్ఐటి తండాకి వినయ్ భాస్కర్ గారు వెళ్తే నిలదీసులు ప్రజలక్కడ ఎక్కడికక్కడ నిలదీస్తారనేటువంటి భయంతో వినయ్ భాస్కర్ గారు ఫంక్షన్ హాల్ ఎంచుకొని ఫంక్షన్లో ఆత్మీయ సమ్మేళనాలు ఎవరి కోసం ఆత్మీయ సమ్మేళనం ఎవరిని ఉద్ధరించడానికి ఆత్మీయ సమ్మేళనం ఆత్మీయ సమ్మేళనం అంటే తిని తాగాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు తందానా నారడం ఇదే కదా ఎందుకో మరి స్లమ్లలో పెడతలేరు ఆత్మీయ సమ్మేళనం ఎందుకో మా రామన్నపేటలో పెట్టరు మా పెద్దమ్మగడ్డలో పెట్టరు మా జ్యోతిబసు కాలనీలో పెట్టరు మా సుందరయ్య నగర్లో పెట్టరు మా ఎన్ఐటి తండాలో పెట్టరు వైఎస్ఆర్ నగర్లో పెట్టరు ఎందుకు పెట్టరు ఫంక్షన్ హాల్లో ఎందుకు పెట్టుకుంటారు రావచ్చు కదా కూర్చోవచ్చు కదా ప్రజల మధ్యలో కూర్చోవచ్చు కదా ప్రజలు ఏడుస్తున్నారండి మీద పడి ఏడ్చినటువంటి వాళ్ళ నా ఆఫీస్కి ప్రతి వారము కనీసం ఒక 4-5 బాధితులు వచ్చి మీద పడి ఏడుస్తారు జీవితకాలం కష్టపడి నేను ఒక ప్లాట్ అనుకుంటే దాన్ని వచ్చి ఎవడోడు వచ్చి కబ్జా చేస్తున్నాడని నిజంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు నిజంగా మీరు నిజాయితీగా ఉంటే నగరంలో ఈ రకంగా కబ్జా గవర్లు పెట్టలేకపోతారా ఎట్లా సాధ్యమవుతుంది మీ అండలేనిది మీ దండ అంద దండలు లేనివి ఎట్లా సాధ్యమవుతున్నది వీటిని ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఐఎమ్ 100% కాన్ఫిడెంట్ దట్ పీపుల్ విల్ ఓట్ ఫర్ చేంజ్ రాకేష్ రెడ్డి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇదే పాలనలో ఉన్న వినయ్ భాస్కర్తో సమానంగా ఖర్చులు పెట్టడంలో వెనకాడడం లేరు దేనికైనా సిద్ధం అంటున్నారు అసలు రాకేష్ రెడ్డి ఒక వ్యవసాయం నుండి వచ్చిన ఒక విద్యార్థి నాయకుడు విజయవయం రాష్ట్ర నాయకులుగా చేశారు ఇవాళ ఎక్కడిది రాకేష్ రెడ్డికి అంత బలం ఆర్థిక బలం ఎక్కడి నుండి వస్తుంది మీరు మంచి ప్రశ్న వేశారు ఇప్పుడు రాకేష్ రెడ్డి ప్రపంచాన్ని చూసి వచ్చినటువంటి నాయకుడు గుర్తుపెట్టుకోవాలి నేను బిట్స్ పిలానేలో చదివినాను అనేక మంది మా మిత్రులు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీసు పెద్ద పెద్ద అనలిటిక్స్ కంపెనీస్ ఓన్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు మాలాంటి వ్యక్తి మాతో పాటు పెరిగిన వ్యక్తి మాతో పాటు చదువుకున్నటువంటి వ్యక్తి ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో చదువుతున్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి ఉన్నవాడిని గెలిపించాలి అనేటువంటి పూర్తి సపోర్ట్ నాకు అందిస్తున్నాను మీకు రాకేష్ రెడ్డి ఒక సాధారణ రాకేష్ రెడ్డిలా కనబడుతుండొచ్చు కానీ నా వెనుక వందల మంది ప్రజల కోసం పాటుపడాలి అనేటువంటి ఆకాంక్షతో ఉన్నటువంటి వాళ్ళు నా వెనుక ఉన్నారు కాబట్టి అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు అనేక మంది సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎగ్జిక్యూటివ్స్ డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ యొక్క ఓనర్స్ చాలామంది నా లాంటి వాడు గెలవాలని కోరుకుంటున్నారు కాబట్టి అక్కడో ఇక్కడో నాకు ఎంతో కొంత సహకారం అందిస్తూనే టీఆర్ఎస్ పార్టీని ఓడించాలనేటువంటి లక్ష్యంతో వాళ్ళు ఉన్నారు 100% ఓడించడం ఖాయం ప్రజాక్షేత్రంలో ఎప్పుడు కూడా నేను డబ్బులు పెట్టి ప్రజల్ని సమీకరించానండి ఇది గుర్తుపెట్టుకోండి రాకేష్ రెడ్డితో తిరిగినటువంటి వాళ్ళు కానీ రాకేష్ రెడ్డితో సావాసం ఉన్నటువంటి వాళ్ళకి చాలామంది తెలిసే విషయం ఎవరైనా ఆపదలో ఉంటే 100% నాది అమ్మైనా నేను పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను ఆ తత్వం నాకు ఉన్నది ఆ మనస్తత్వం ఉన్నటువంటి వాడిగా గుర్తింపు ఉంది ఇప్పుడు కాదు ఇది చాలామందికి ఒక భ్రమ ఉన్నది రాకేష్ రెడ్డి అనేటువంటితో ఇప్పుడే 20 మంది తిరుగుతాను 30 మంది తిరుగుతాను అని అనుకుంటున్నారు నేను రాజకీయాల్లో అడుగుపెట్టినటువంటి మొదటి రోజు నుండి కూడా నాతో ఎప్పుడూ ప్రజలే ఉన్నాను
నేను పుట్టి పెరిగినటువంటి మా ఊర్లో పోయి ఎంక్వైరీ చేయండి. నేను రాజకీయాల్లో అడుగుపెట్టినటువంటి రోజు దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా ఎప్పుడూ నాతో ప్రజలు ఉన్నారు, ఎప్పుడూ నాతో కేడర్ ఉంది. నేను ఫస్ట్ మీటింగ్ వంగపాల్లో నేను ఫస్ట్ మీటింగ్ పెట్టిన రోజు దగ్గర పెట్టినప్పుడు కూడా వందల మందితో నేను ర్యాలీ పెట్టినా. ఇది గుర్తుపెట్టుకోవాలంటే రాకేష్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఎడ్యుకేటెడ్, ఒక విజనరీ, ప్రజల కోసం పాటుపడే వ్యక్తి. ఏ ఆపద ఉన్నా కూడా ఏ అర్ధరాత్రి అయినా వస్తాడు అనేటువంటి ఒక నమ్మకం ప్రజల్లో అభిమానాన్ని క్రియేట్ చేసింది. కాబట్టి గెలిచినా ఓడినా దాంతో సంబంధం లేకుండా పనిచేసేటువంటి ఒక వ్యక్తి నేను. 100% మాకు పూర్తి విశ్వాసం ఉంది, ప్రజల మీద నమ్మకం ఉన్నది. ప్రజలు ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడిని పోగొట్టుకోరు. తప్పకుండా తప్పకుండా వాళ్ళని ఆశీర్వదిస్తారు. ఇవాళ మీకు కాదని చెప్పి అదే రావు పద్మకి టికెట్ ఇస్తే ఏం చేస్తారు? 100% గెలిపించుకుంటాం. ఎన్ని గెలిపించుకోరు? మా పార్టీ కోసం మేము పనిచేస్తాం. మా పార్టీ ద్వారా ప్రజలను రీచ్ కావాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా గెలిపించుకుంటామని నేను అనేక వేదికల్లో చెప్పినా. మీ మొదటిసారి చెప్తలేను నేను. అనేక వేదికల్లో నేను ఆ స్పోర్టివ్ స్పిరిట్తో పనిచేస్తున్నా కాబట్టి నేను అనేక అడ్డంకులను ఎదుర్కొని ఇంత దూరం రాగలిగిన. గుర్తుపెట్టుకోండి, వరంగల్లో అంత సాధారణమైనటువంటి విషయం ఏం కాదు. నేను ఇంత దూరం రాగలిగిన అంటే ప్రజల కోసం కమిట్మెంట్తో పనిచేయాలనే ఒక భావంతో ఉన్నా కాబట్టి నాకు సాధ్యమైంది. భారతీయ జనతా పార్టీ మేము కుటుంబ సభ్యులం అండి, కానీ టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొని రాకేష్ రెడ్డి అనే వ్యక్తి ఇంత దూరం వచ్చిందంటే ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. కాబట్టి ఆ కమిట్మెంటే మమ్మల్ని ముందు తీసుకెళ్తుంది అంతే. మొత్తానికి పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ రాబోయే ఎలక్షన్స్ ఎలా ఉంటాయి, ఎలా ఉండబోతున్నాయి, ఈ ప్రజలు ఏది ఆశిస్తున్నారు, ఏది కోరుతున్నారు, ఏం జరిగినుందో మొత్తానికి స్పష్టం చేశారు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. చూస్తున్నాం ఇవాళ రాకేష్ రెడ్డితో మనం ఇంటరాక్ట్ అయ్యాము. ఒక ఉద్యమకారుడుగా వంగపాడు గ్రామం నుండి ఒక వివేకానంద స్టాచ్యూ ఏర్పాటు చేసి యూత్నంతా సమీకరించి యూత్ లీడర్గా ఇవాళ వరంగల్ పశ్చిమల్నే కాదు రాష్ట్రంలో ఒక ఉత్తమ స్పోక్ పర్సన్గా నిలిచి అందరినీ తన బుల్లెట్ లాంటి మాటలతో ఆకట్టుకుంటూ ప్రజలకి ఏది కావాలో అది నేను అందించగలను ఒక నమ్మకంతో ముందుకెళ్తున్న రాకేష్ రెడ్డి ఇవాళ వరంగల్ పశ్చిమ నుండి ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశపడుతున్నాడు. వస్తే కనుక ఖచ్చితంగా గెలిచి ఈ ప్రజలు ఏదైతే కోరుకున్నారో అది నేను తప్పకుండా అందిస్తా అని చెప్పి చెప్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ రాజుతో నరేంద్ర ఆర్టీవీ న్యూస్ వరంగల్.